అట్నెస్ ఏపీ చీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కాకర్లో వెంకటరామరెడ్డి మీడియాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మీడియా వైరస్ నుంచి ప్రజలను కాపాడాలని సహచర ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఎలో మీడియా అంటూ నోరు పారేసుకున్నారు. జగన్ సర్కార్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందంటూ వెనకేసుకొచ్చారు. వాళ్ళు పనిచే వాళ్ళు సరిగ్గా ఆలోచించలేయడం లే, వాళ్ళు తినేయడం లే, ఏదో జరిగిపోతుంది. రోజు ఒక వార్త, ఏ చిన్న జరిగినా దాన్ని ప్రభుత్వాన్ని ముడిపెట్టి ప్రభుత్వం మీద విపరీతమైన బుద్ధలడం, ప్రభుత్వాన్ని ఎటు తిరిగి ఆడ ఈ ప్రభుత్వం పనిచేయకూడదు, ఈ ప్రభుత్వం ప్రతి విషయంలో ఫెయిల్ అయిపోవాలి అనే ఒక దుర్బుద్ధితో కొన్ని మీడియా సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ మీడియా వైరస్ నుంచి కూడా ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. ఎందుకంటే ప్రజలకు దగ్గరగా మీరు ఉంటారు కాబట్టి ప్రజలకు వాస్తవాలు చెప్పి, ప్రభుత్వం వల్ల జరుగుతున్న మేలును చెప్పి, ఈ ప్రభుత్వం వల్ల ఎంత మేలు జరుగుతుంది. నేను ఇక్కడున్న మనం అందరం కూడా ప్రభుత్వ ఉద్యోగులు, మన ప్రభుత్వ వ్యవస్థలో భాగమే. అంటే ప్రజలకు సేవలు చేయడంలో మనందరం భాగస్థులమే. మనం వ్యక్తిగత వెంకటరామరెడ్డి వ్యాఖ్యలను అమరావతి ఉద్యోగుల జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు పరోక్షంగా తప్పుపట్టారు. మీడియా లేకపోతే ఉద్యోగుల కష్టాలు ప్రభుత్వానికి ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. ఏమైనా పీఆర్సీ బకాయిలు సకాలంలో వేతనాల కోసం పోరాటానికి సిద్ధమవుతున్నట్లు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు. ఉద్యోగుల పక్షాన ఉన్నటువంటి ఏ నాయకుడైనా సరే ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మాట్లాడాలి. దానికి కాని మాట్లాడడం సంగతి ఉద్యోగులు తెలుస్తారు, మాకు సంబంధం లేదు. కానీ మీడియా అంటే ఇక మీడియా లేకపోతే మా సమస్యలు తీసుకెళ్లేది ఎవరు? మీడియా తీసుకెళ్తేనే ప్రభుత్వం దృష్టికి వెళ్తాయి, ప్రభుత్వం కూడా చేయకపోతే ప్రజల దృష్టికి వెళ్తాయి. ప్రజల సహకారం కూడా మాకు అవసరం. మీడియా లేనప్పుడు ఈ మీడియానే కదా అన్నీ తీసుకెళ్లి మనకి ఈరోజు ఈ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మా సమస్యల పరిష్కారానికి ఏపీజేఏసీ అమరావతి పక్షానైతే రాజీ లేని పోరాటం చేస్తాం. మేము ఉద్యోగులు ఉద్యమానికి వెళ్తున్నారంటే మేము సరదాగా వెళ్ళరు. ఉద్యమానికి వెళ్తున్నామంటేనే మేము మా సమస్యల పరిష్కారం కాకనే వెళ్తున్నాం. కాబట్టి